అండి, వెల్కమ్ టు మై ఛానల్ కవితా కబుర్లు. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను బాగున్నా. ఏందబ్బా కత్తెర పట్టుకొని బాక్స్ పట్టుకొని కూర్చుంది అనుకుంటున్నారా? హోలీకి ఒక గిఫ్ట్ హ్యాంపర్ వచ్చిందండి. చిట్టుకి ఇప్పుడే వచ్చింది. అసలు వీడియో తీసే మూడు లేకపోయినా నేనైతే ఇంక దీన్ని ఓపెన్ చేయకుండా ఉండలేను ఇంకొక 5 నిమిషాలు కూడా. నాలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటారేమో, వాళ్ళు కూడా చూస్తారు అని వీడియో తీస్తున్నా. ఇప్పుడు ఏముందో చూద్దాం గబగబా. ఇంతకుముందు దీపావళికి వచ్చింది కదా, చూసారా మీరు? చూడకుండా కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా చూడండి. నా వీడియో ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడేమో ఓవెల్ షేప్ బొక్క వచ్చింది, ఇప్పుడేమో రౌండ్ షేప్ బాక్స్ వచ్చినట్టు. అయినా కానీ ఏమన్నా బాక్స్ నాకు తెలియకుండా వస్తే అక్కడ ఏముందో చూడడానికి ఏం కారణం కదా. ఇది వీడియో అయిపోయింది, కూర్చొని వచ్చింది. హాయ్, సేమ్ టు సేమ్ గడ్డి కొన్నిసార్లు వచ్చినట్టే. ఓయ్ ఎంత బాగా ప్యాక్ చేసి పంపించారు చూడండి. ఏమైనా ఎవరైనా గిఫ్ట్ ఇస్తే అది ఎంత చిన్నదైనా సరే మరి హ్యాపీగా ఉంటుంది కదా. పోయినసారి ఇట్లాగా ఒక చిత్తులో మనం ద్వార మందిరానికి వేసుకుంటాం కదా, అది ఇచ్చారు. ఏంద్రా 10 రూపాయలు ఉన్నట్లయా? నేను చిన్నప్పుడు సంఘంలో కొనుక్కోలేదు ఇక్కడి. ఏమండి, మాకు ఊరు దగ్గరగా ఒక 3 కిలోమీటర్స్ దూరంలో గూడలని ఒక ఊరు ఉంది. అక్కడ సంగమేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, బాగా ఫేమస్ అండి ఆ ఏరియాలో. సంగం అని ప్రతి సంవత్సరం ఏప్రిల్లో చేస్తారు. పిల్లకాయలకి ఎంత ఉరువురు అనమాట, అది ఇప్పుడెప్పుడు వస్తుందా ఇప్పుడెప్పుడు వస్తుందా అని డబ్బులు దాచిపెట్టుకొని పోయేది. పోయిన ప్రతి ఒక్కరి అడ్డుకుంటుకునేది. వాడు మొహం తిప్పుకుంటున్నాడు నా మొహం చూడలేక. అంటే అప్పుడు ఎర్ర కాగితాలు వచ్చేటండి 2 రూపాయలు. తర్వాత కొంచెం ఫ్యాషన్లు ముదిరిన తర్వాత ఇట్టాడు వచ్చేది, అవి అయితే 10 రూపాయలు. నీకు బాగుండవు రయ్యే, నాకే బాగుంటాయి. ఆ బ్లూ ఫ్రేమ్ బాగాలేదు. ఇప్పుడు నా మొహం చూడలేకపోయావు, ఇంకెవరైనా చూస్తారు ఇదేందో. తిట్టుకోబాకండి, మీకేదో వస్తే నా మాకెందుకు చూపించడం అని, ఏదో నా తృప్తి కోసం. లేట్లే కాదు, ఏదో దూత్ పెడతాయింది కాదు. అని పైన పేరు రాసిన చూడమా, ఎంత బాగా ప్యాక్ చేశారు చూడు. 4 స్వీట్లు, లడ్డు లడ్డు అంట, బేసన్ లడ్డు, బేసన్ లడ్డు. మా ఇంట్లో 4 ఉండారని తెలిసే వాళ్ళకి. ఇప్పుడు శ్రీజ లేదు, 4 2. శ్రీజ నేను ఎన్నేస్తా. ఐదో మనిషి ఉంటే ఏం చేయాలి, మాత్రం తెలియదు వాళ్ళకి. ఒక రకం ఒక ఆరున్నా పంపి పెళ్ళే. ఇది తండై పేడ పేడ. ఇగో 4 పంపించారు. అది రంగు, ఇది హోలీ కలర్ అంట. ముక్కులో వేసుకోమని కొత్త, అసలు ఎల్లో కలర్ లేదనుకుంటున్నాను నేను. మొన్న అండి రంగులు అమ్మాయి వస్తే ఎల్లో కలర్ కావాలంటే ఒక 6 కలర్స్ అవ్వకూడదు కదా, 5 కలర్స్. 5 కలర్స్ ప్యాక్ చేసేసి ఒక దాంట్లో వేసి 5 తీసుకుంటే ఇస్తాను 100 రూపీస్, ఎల్లో కలర్ ఒకటి ఇయ్యను అన్నాడు. అమ్మ నాకు ఎల్లో కలర్ వచ్చింది. నీ ఫేస్ పెయిన్ కడతానులే. మంచి పింక్ కలర్ కూడా వచ్చిందండి. కలర్స్ 2 పంపించారు.
స్ట్రీట్లో ఎట్లున్నా ఈ జార్స్ మరి నచ్చుతున్నాయి నాకు. పోయినసారి వచ్చిన జార్స్ కూడా అన్ని కడిగి పెట్టుకున్నా. ఏదైనా చిన్న చిన్న మసాలాలు వేసుకోవడానికి బాగా మనకు వస్తున్నాయి. ఇవి ఎంతో స్వీట్లు కుక్కీస్. ఆ కుక్కీస్ ఈ జారే ఎక్కువ రేట్ ఉంటుంది ఇంకొకటి కన్నా. ఎంత బాగుందో చూడండి ముచ్చటగా. అన్నీ హ్యాండ్ మేడ్. ఇవన్నీ హ్యాండ్ మేడ్ అంటే కొంచెం కాస్ట్లీ ఉంటాయి, క్వాలిటీ కూడా ఉంటాయి కదా. 4 గ్రాములు ఒకే సైజులో ఒకే కలర్ ఒకే రకంగా వచ్చింది. ఏదైనా మసాలాలు వేసి పెట్టుకోవడానికి బాగుంటాయి. అందులో ఇటు ప్లాస్టిక్ అన్నీ పడేసేసి గ్లాస్ గ్యాస్ వాడమంటున్నాను కదా, ముచ్చటగా బాగున్నాయి గ్లాస్ గ్యాస్. ఇవి కూడా ఏదో బిస్కెట్స్ లాగా. దానిపైన పేరు ఉంటుంది, దాని పేరు ఉంటుంది గుర్పర. గుర్గావ్ నుంచి వచ్చిందండి ఇది. హర్యానా నుంచి మంచి వాసన వస్తున్నాయి. ఏం కూడా తింటా బాగుండే. తండ్రి కోకోనట్ బాగుంది. ఇంట్లో ఉండే స్వీట్స్ 500 ఉంటే అవి ఏంటండి కొంచెం కాస్ట్లీ కదా. వాళ్ళకి పంపించడానికి 1000 ఏమి అనుకుంటా. ఏదో నమక్ పర్రా అంట ఉప్పువి. మరి 50 గ్రాములు పంపించారు. డ్రై గుజియా ఇవి కూడా 4 పంపించారా. అజ్జికాయలు ఏందో చిత్ర పేరు పెట్టి అయిపోయాయి. ఇదేనండి గిఫ్ట్ హ్యాంపర్. ఎంత ఆత్రంగా ఓపెన్ చేసా. గిడ్డు ఉంటుంది అనుకున్నా, గిడ్డు మాత్రం ఉండింది. పొరవ మాత్రం ఊహించుకోలేదు అండి. డబ్బా బాగుంది. పోయినసారి వచ్చిన బుట్ట కూడా ఎత్తి పెట్టుకున్నానండి, దాచి పెట్టుకోండి. ఈ డబ్బా కూడా దాచి పెడతా. ఏమన్నా బిస్కెట్లో వేసుకోవడానికి బాగుంటుంది. అయితే కార్డ్బోర్డ్దే బిస్కెట్లు వేసి పెట్టే మెత్తగా బాగుంటుంది ఉంటాయి. అంటే దాంట్లో వేసేయం కదా, నేను దాంట్లో వేసి పెడతాం కవర్లలో. అట్ట గడ్డి కాదు ఇది, వుడ్ది. వుడ్తో తయారు చేస్తుంది పీసు. పొయ్యి అంటించుకొని బాగుంటుంది. వద్దనే మా బాబు పోయాడు, అప్పుడు వచ్చి కవర్లో వేసి పంపించింది. పోయేంటుకొని నీళ్ళు కాసుకోవడానికి బాగా పనికొచ్చింది. సరేనండి, హోలీకి హ్యాపీగా ఉండాలని కలర్స్ స్వీట్స్ పంపించారు వాళ్ళు. పంపించిన వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.